Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another update. हाय फ्रेंड्स, वेलकम टू ईश्वर टेक यूट्यूब चैनल. फ्रेंड्स ई वीडियो అయితే మీ కోసం ఒక అద్భుతమైన WhatsApp స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ క్రిస్మస్ ఫెస్టివల్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్ గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న క్రిస్మస్ వచ్చేస్తుంది, క్రిస్మస్ ఏదైనా గానీ క్రిస్మస్ కు సంబంధించిన ఎడిటింగ్ వీడియో చేయండి అని చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ లో ఫేస్‌బుక్ లో అయితే కామెంట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో అయితే ఒక మంచి పవర్ఫుల్ క్రిస్మస్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్ గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్‌ప్లే మీద డెమో कदा सेम इदे विधंगा बैकग्राउंड लो सो बायस कावचु गर्ल्स कावचु सो एनीथिंग मीकु इष्टम वच्चिन वाला फोटोस नैना पेट्टुकोवच्चु. अला फ्लो लो वच्चेसी मी योक्क फोटो अला मूवमेंट वच्चेसी साइन ट्री की आ योक्क फ्लवर्स वस्तू बैकग्राउंड लो आ योक्क मेरी क्रिस्मस अंटू टेक्स्ट वच्चेसी साइड्स बल्ब वस्तुंटे सो चाला अंटे चाला बागुंది फ्रेंड्स. वीडियो अयिते ओक लेवल लो उंटुंది. सो इवन्नी एफेक्ट्लु एला क्रिయేట్ చేయాలి, మన ఫోటోస్ ని ఎలా యాడ్ చేయాలి అనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ మళ్ళీ సాంగ్ తో డెమో చూపిస్తా చూడండి. फ्रेंड्स कॉपीराइट इश्यू वाले नैन सांग प्ले चेयलेदु. इदे वीडियो नैन इंस्टाग्राम सांग तो प्ले चेशानु. अक्कड़ नुंचि मीरु विजिट चेयंडि फ्रेंड्स. चाला अंटे चाला नेक्स्ट लेवल कंटे नेक्स्ट लेवल लो उंटुंदी ई म्यूजिक गानी इंट्रो गानी. सो इंस्टाग्राम लो तप्पकुंडा चूडंडी. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్ గా ఉంది. ఇంతకు మించి మనకి ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయ్స్ వీడియో నచ్చితే గనక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్ లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియన్ ఫోర్ ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఒక క్రిస్మస్కు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చిందా చూసుకోండి. ఆ యొక్క లింకు కాడ నేను ఏవైతే యూజ్ చేస్తున్నానో బ్యాక్గ్రౌండ్ వీడియో లింకు అండ్ ఇంకా ట్రీ లింకు అండ్ బల్బ్స్ PNG లింక్ అని, సో నేను ఏవైతే యూజ్ చేస్తున్నానో అవన్నీ అక్కడ వన్ బై స్టెప్ అక్కడ మెంబర్స్తో యాడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ ఫస్ట్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ ఇచ్చేసి సో ఈ యొక్క టెంప్లెట్ వాల్యూమ్ ఏదైతుందో అది నేను మ్యూట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో అంటే వాళ్ళ ఇమేజ్ని సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు ఫస్ట్ సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో అన్నీ కూడా ఆల్మోస్ట్ మన యొక్క ఇమేజెస్ అన్నీ కూడా PNG లాగా ఉండాలి. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, నేనైతే ఇతని ఫోటోని సెలెక్ట్ చేసి ఈ లెవెల్లో ఇచ్చాను. మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లో సెలెక్ట్ అనేది చేసుకొని ఇలా ఒక సైడ్ పెట్టుకోండి. ఓకే, సో వన్స్ పెట్టుకొని ఇదే ఇమేజ్ను మనకు వీడియో ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. సో నేనైతే ఒకే ఇమేజ్ను నేను మల్టీ ఒకే ఇమేజ్ని ఇస్తున్నా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే మీరు 2 ఇమేజ్ 3 ఇమేజ్ మల్టీ ఇమేజెస్ మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. అదే ఇమేజ్ మీరు టచ్ చేసి ఇక్కడ ఇన్ యానిమేషన్ అని ఉంటుంది. ఓకే, సో వన్స్ ఇన్ యానిమేషన్లోకి వస్తే మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు వైబ్ అప్ అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడైతే మీరు చూడొచ్చు వైబ్ లెఫ్ట్ వైబ్ అప్ వైబ్ డౌన్ అని. సో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి మనకు థర్డ్ వన్. ఓకే, సో థర్డ్ వన్ కాదు సెకండ్ వన్ సెంటర్లో. ఓకే, సో వైబ్ అప్ ఇచ్చేసి సో ఇక్కడ మనకు ఏదైతే ఉందో ఇవన్నీ మనకు ఆప్షన్స్ స్పీడ్ రావాలన్నా స్లో రావాలన్నా మూమెంట్ చూడండి ఇప్పుడు ఎంత ఫాస్ట్ వస్తుందో, చాలా ఫాస్ట్ వస్తుంది. అదే ఇలా స్క్రోల్ చేస్తే చూడండి ఎంత స్లో మూమెంట్ వస్తుందో. కరెక్ట్గా మీరు 3 అని పెట్టేసి ఇక్కడ టిక్ మార్కున్నారు అటువంటి. సో ఇచ్చేసి ఒక్కసారి ప్లే చేద్దాం చూడండి. యానిమేటర్లో మన యొక్క ఇమేజ్ అయితే ఈ లెవెల్లో వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సో ఇక్కడ ఎక్కడైతే మన యొక్క ఇమేజ్ ఎంటర్ అవుతుందో ఎంటర్ అయిన చోట లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక ఏదైతే ఉందో ఇక్కడ నేను ఒక టెక్స్ట్ అనేది ఇస్తాను. ఏదైతే ఉందో మేరీ క్రిస్మస్ అని. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లోనే టెక్స్ట్ PNG లింక్ అని ఇచ్చిందా. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు క్రాపింగ్ ఆప్షన్ ఉంది. వన్స్ క్రాపింగ్లోకి వచ్చేసి మనకు మాస్క్ ఎనేబుల్ చేసి ఇక్కడ షేప్లోకి వచ్చేసి ఇక్కడ మనకు సెకండ్ వన్ అని లేదా థర్డ్ వన్ అని ఇచ్చేసి సో ఈ లెవెల్లో మీరు ర్యాక్ అయితే చేసుకోండి నేమ్స్ని. ఓకే, సో ఈ లెవెల్లో ర్యాక్ చేసి కరెక్ట్గా ఇంకా కావాలంటే బ్యాకప్ వచ్చేసి ఫిదర్ ఆన్ చేయండి. ఓకే, సో ఈ లెవెల్లో నేను ఫిదర్ ఆన్ చేసి 50 to 50 లేదా సెకండ్ వన్ అని తీసుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో తీసుకొని ఇక్కడ ఏదైతే ఉందో ఆ యొక్క టెక్స్ట్ని ఈ లెవెల్లో మీరు ఇక్కడ పెట్టుకోండి. ఓకే, సో మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ పెట్టేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఈ లెవెల్లో ఇచ్చేసాక సేమ్ ఇదే ఇమేజ్ను నేను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నాను. ఓకే, సో మీకు కూడా మీరు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సో వన్స్ ఇచ్చేసాక సో ఇక్కడ మన యొక్క ఫోటో ఎక్కడైతే ఎంటర్ అవుతుందో అక్కడ ఎంటర్ అయిన చోట మళ్ళీ ఆ యొక్క టెక్స్ట్ ఉంది కదా, ఆ యొక్క టెక్స్ట్ మీద టచ్ చేసి మళ్ళీ ఇన్ని యానిమేషన్లోకి వచ్చేసి కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు రబ్బర్ అనే ఆప్షన్, సో రబ్బర్ లేక వచ్చేసి సో ఇది మనకు 0.5లో పెట్టేసి ఇక్కడ మనకు టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ప్లే చేయండి, చూడండి మన యొక్క ఫోటోస్ ఎంటరింగ్ అవుతూనే ఆ యొక్క టెక్స్ట్ లెవెల్లో వస్తుంది. చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ ఓవర్లీ లేక వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ లూనర్ హ్యాపీ న్యూ ఇయర్ అని అంటే హ్యాపీ న్యూ ఇయర్కు సంబంధించినది. సో ఇది మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాలి ఎఫెక్ట్. సో ఎఫెక్ట్లో మనకు సెకండ్ వన్లో వచ్చేసి ట్రీ ఉంది. ఓకే, సో ట్రీ మీద టచ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సేమ్ ఈ యొక్క లేయర్ను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ చేసి కొద్దిగా ఈ లెవెల్లో రొటేట్ అనేది చేంజ్ చేసి కరెక్ట్గా నేను ఈ లెవెల్లో ఒక సైడ్ పెట్టుకుంటున్నాను. ఓకే, సో మీరు కూడా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అనేసుకోండి. సేమ్ ఇచ్చేసాక సో ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీదనే టచ్ చేసి మళ్ళీ డూప్లికేట్ అని తీసుకోండి. సేమ్ మళ్ళీ ఇంకోటి యాడ్ అవుతుంది యాక్టివిటీస్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ రొటేట్ అనేది ఈ లెవెల్లో రొటేట్ చేసుకొని సేమ్ ఇదేది మళ్ళీ ఈ లెవెల్లో పెట్టుకోండి. ఓకే, సో మీకు ఎంత లెంత్లో కావాలో, ఇంకా కావాలంటే పెద్దదిగా అంటే పెద్దదిగా పెట్టుకోవచ్చు. ఓకే, సో మీ ఇష్టం, మీ ఇష్టం, మీ చాయిస్, మీ ఇష్టం. సో మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అనేసుకోండి. సో ఇప్పుడు మనకు ఫైనల్గా ఇంకా కావాలనుకుంటే ఏదైతే ఉందో ఆ యొక్క ట్రీ ఉంటుంది కదా, సో ట్రీ కావాలంటే అడ్జస్ట్లు చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లెవెల్లో నేను ఫైనల్గా ఇచ్చేసి సో ఇక్కడ నేను టిక్ మార్క్ను రైట్. సో మీకు ఇష్టం వచ్చినట్టు మీరు పెట్టుకోండి. సో ఇప్పుడు ఫైనల్గా ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ ప్లే చేద్దాం. చూడండి గైస్, ఇప్పుడు ఆ యొక్క ట్రీకి ఉన్న ఫ్లవర్స్ అండ్ మన యొక్క ఫోటో స్టార్టింగ్ నేమ్. ఓకే, చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేరు మీరు టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో కొన్ని బల్బ్స్ పిఎన్జీ అనేది ఇస్తాను. సో అంటే పిఎన్జీ కాదు, ఒక బ్లాక్ లేయర్లా ఉంటుంది. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇదే ఇమేజ్ని వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకొని ఇక్కడ కొద్దిగా ఇలా ఒక సైడ్ పెట్టుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో మీరు సైడ్ పెట్టేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే ఏదైతే ఉందో ఆ యొక్క ఇమేజ్ మీరు టచ్ చేసి ఇంకా కావాలనుకుంటే అడ్జస్ట్లు తగ్గియడమా మీకు ఇష్టం వచ్చినట్లు మీరు పెట్టుకొని సో మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి మళ్ళీ డూప్లికేట్ తీసుకోండి. సేమ్ మళ్ళీ యాక్టివిటీస్ ఇంకోటి యాడ్ అవుతుంది. సో ఇదే లేయర్ను మళ్ళీ ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు పెట్టుకొని సో ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇక్కడితో ఇంకా మనకు ఫైనల్గా ఆల్మోస్ట్ మన యొక్క ఫొటోస్ వచ్చేసినాయి, ఆ యొక్క మేరీ క్రిస్మస్ టెక్స్ట్ వచ్చేసినాయి, బల్బ్స్ వచ్చేసాయి, సో యానిమేటెడ్ అన్నీ వచ్చేసాయి. సో ఇంకేంటి, ఫైనల్గా మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ కావాలి. సో ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు మొబైల్లో ఏవైతే ఉన్నాయో సాంగ్స్ అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే, సో ఎందుకంటే మనకు మూవీ సాంగ్స్ ప్లే చేసేదానికి రైట్స్ లేవు కనుక నేను మ్యూట్ చేయలేదు. ఓకే, సో అంటే సాంగ్స్ ప్లే చేయలేదు, మీకు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఓకే, సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు, యానిమేటెడ్, ఫోటోలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకేంటి, ఫైనల్గా వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది కదా, సో షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా మనకు లోలో ఉండే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుద్ది ఫ్రెండ్స్. వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మా ఇప్పుడు మీ అందరికీ నచ్చిందని కూడా, నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ దాని మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.